Hi all, Assalamu alaikum, Namaskaram. This video matram last varaku skip cheyakunda chudandi. Starting lo koncham boring untundi, but end of the video meer na cake pictures anni chustaru. Ikkada nenu practice chestunnanandi. Na daggara cake vesinaka leftover cream unte practice chestunnanu. Antaru kada practice makes a man perfect ani alaga annamata. Daggara collection undandi, nozzles collection. బేకింగ్కి సంబంధించిన అన్నీ నా దగ్గర ఉన్నాయి. సో అది నా ప్యాషన్ అన్నాను కాబట్టి నేను ఇలా కలెక్ట్ చేసేదాన్ని. ఈ నోజిల్స్ నేను ఐకియాలో అనుకుంటా తీసుకున్నాను. సో వాటితో ఏ డిజైన్స్ వస్తే నాకు స్టార్టింగ్లో అసలు ఏ ఐడియా లేదండి. నాకు ప్రాక్టీస్ చేయడం చాలా ఇష్టం. సో ప్రాక్టీస్ చేస్తూ అన్నీ నేర్చుకున్నాను. ఇలా నా దగ్గర ఉన్న నోజిల్ కలెక్షన్స్తో ఏ నోజిల్కి ఏ డిజైన్ వస్తుందని అంతా ట్రై చేశాను. సో నాకు జీరో ఐడియా అన్నమాట వీటి మీద, బట్ నేను వేసే డిజైన్స్ చూసి చాలా ఎంజాయ్ చేశాను. కేక్ మేకింగ్, ఫ్రాస్టింగ్, డిజైనింగ్ అంతా ఒక పెద్ద ఛాలెంజ్ అండి. అది ఇంట్రెస్ట్ ఉండి అండ్ మీకు అది ప్యాషన్ అయితే తప్పకుండా యూ కెన్ రీచ్ యువర్ గోల్ అన్నమాట. సో నాకు ఇక్కడ కాన్ఫిడెంట్ వచ్చింది. ఐ కెన్ డూ మై కేక్ డిజైన్స్ పర్ఫెక్ట్లీ, ఐ కెన్ డూ ఫ్రాస్టింగ్ అనే ఒక కాన్ఫిడెంట్ వచ్చింది. ఎందుకంటే సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నేను డిజైన్స్ డైలీ ప్రాక్టీస్ చేశాను, కానీ అవే డిజైన్స్ చేస్తూ బోర్ కొట్టింది. ఇంకా నాజిల్స్ డిఫరెన్స్ ఏంటో తర్వాత తెలిసింది నాకు. ఇలా డిఫరెంట్గా డిజైన్స్ ప్రాక్టీస్ చేసుకున్నాను అండ్ సెల్ఫ్ డిజైన్స్ అని చెప్పొచ్చు, బట్ అదంతా పర్ఫెక్ట్గా రాలేదు అది తెలుస్తుంది. ఇక్కడ కొంచెం మెస్గా ఉంది, ఏమనుకోకండి. ఎందుకంటే నేను వాటర్ ఎక్కువ యూస్ చేసిన ప్రతిసారి హ్యాండ్ వాష్ చేసుకుంటూ అలా క్రీమ్ యూస్ చేశాను. సో నాకు అది ఎలా హ్యాండిల్ చేయాలనేది తెలియలేదు స్టార్టింగ్లో. ఇప్పుడైతే ఓకే, ఐ కెన్ హ్యాండిల్ ఎవ్రీథింగ్ ప్రాపర్లీ అండ్ ప్రతి నోజిల్స్ అంతా ఇలా చేశాను. సో ఇదిగోండి, ఇక్కడ నేను చేసిన నా ఫస్ట్ కేక్. ఫస్ట్ కేక్ అంటే నేను ఇదివరకు చాలానే చేశాను, బట్ ఇంత పర్ఫెక్ట్గా రాలేదనే కాన్ఫిడెంట్ వచ్చింది. బట్ ఇంతకంటే పర్ఫెక్ట్గా కూడా చేస్తున్నాను ఇప్పుడు. ఎందుకంటే ప్రాక్టీస్లో నేను చాలా మిస్టేక్స్ నేర్చుకున్నాం, అంతే కదా, మన మిస్టేక్స్ నుండి మనం చాలా నేర్చుకోగలుగుతాము. సో ఇక్కడ నేను వెనీలా చేశానమాట, అంటే వెనీలా ఫ్లేవర్. అండ్ కలర్స్ అయితే నా దగ్గర లేవండి. ఇప్పుడైతే అన్నీ ఆన్లైన్లోనే నేను పర్చేస్ చేశాను. సో నా దగ్గర కలర్స్ కూడా లేవు. నా దగ్గర ఏమున్నాయో ఆ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి కేక్ చేశాను. అండ్ అలాగే నా దగ్గర కేక్ స్టాండ్, బోర్డు అలాంటివి కూడా ప్రాపర్గా ఏమీ లేవు. సో నేను అవి కూడా ఇలాగా ఉన్న దాంట్లోనే ట్రై చేశాను. నేను అంతా ఫ్రమ్ స్క్రాచ్తో చేస్తానండి. అంటే స్టార్టింగ్ మైదా, ఎగ్స్ అవి యూస్ చేసి చేస్తాను. ప్రీమిక్స్ అలాంటివి ఏమీ యూస్ చేయను. బట్ నా కేక్ చాలా టేస్ట్గా ఉంటుందండి. నాకు చాలామంది మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు కేక్ అయితే చాలా సాఫ్ట్గా టేస్ట్గా ఉందని. కానీ డిజైన్లోనే నాకు ప్రాబ్లం వచ్చేది. సో ఇది నా సెకండ్ కేక్ అన్నమాట. నేను అలా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళాను. ఎందుకంటే మా ఇంట్లో అందరూ కేక్స్ ఫేవరెట్ ఇంట్రెస్ట్గా తింటారు. అలానే మొత్తం మేమే తినేవాళ్ళం కాదు, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా ఇచ్చేవాళ్ళం. సో ఇది వచ్చిన దగ్గర లిక్విడ్ కలర్ ఉంటే ఇక్కడ లైట్గా కలర్ యాడ్ చేశాను. ఇంకా లెఫ్ట్ ఓవర్తోనే నేను రోజెట్స్ కూడా ప్రాక్టీస్ చేశాను. నా దగ్గర ఫ్లవర్ నెయిల్ కూడా లేదు. సో నా ఒక క్యాప్ ఉంటే దాని మీద ఇలాగే రోజెట్స్ ప్రాక్టీస్ చేశాను. అంటే నేను తీసుకోవాల్సిన కొన్ని వస్తువులు ఉన్నాయని తర్వాత తెలిసింది. అండ్ ఇది ఈద్కి చేశానండి. తర్వాత నేను ఒక వర్క్షాప్కి అటెండ్ అయ్యాను. అక్కడ నేర్చుకున్న బ్లాక్ ఫారెస్ట్ స్ట్రాబెర్రీ అండి. అక్కడికి వెళ్ళినప్పుడు నాకు కొంచెం ఐడియా వచ్చింది. అండ్ ఆన్లైన్లో అలాగా క్లాసెస్ చూస్తూ, యూట్యూబ్ చూస్తూ నేను చాలా ఇంట్రెస్ట్ పెట్టి ఇవన్నీ బెంటో కేక్స్, జార్ కేక్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అన్నీ ట్రై చేశాను. నేను ఈ వీడియోలు ఇవన్నీ షేర్ చేసుకోవటానికి కారణం నాకు ఇవి మెమోరీస్గా ఉంటాయని, అలాగే నాలాగా ఎవరైనా హోమ్ బేకింగ్ స్టార్ట్ చేయాలనుకున్న వారికి స్టార్టింగ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ ఉంటాయో ఇందులో డిజైన్స్ వేయటంలో, కేక్ చేయటంలో,
అలాంటివి తెలుసుకుంటారని చూపిస్తున్నాను. అండ్ నేను కూడా డిజైన్స్ అంత పర్ఫెక్ట్గా వేయలేదు, మీరు చూశారు కదా, కానీ వచ్చే ఫొటోస్ మీరు చూస్తే మీరే ఆశ్చర్యపోతారు, ఎందుకంటే డిజైన్స్ అనేవి ప్రాక్టీస్ కొద్దీ వస్తాయి. ఇదిగోండి, ఇది ఇక్కడ బాస్కెట్ కేక్ అన్నమాట, ఇది నా థర్డ్ వన్, సమ్ బెటర్ కదా అని అనుకుంటున్నాను. సో మీరే చెప్పండి ఎలాగుందో. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ ఆర్డర్. ఈ ఆర్డర్ మా చిన్నబాబు వాళ్ళ ఫ్రెండ్ నుండి వచ్చిందండి, పైనాపిల్ కేక్. సో టేస్ట్ అయితే సూపర్గా ఉంది అని చెప్పారు, రివ్యూస్ బాగా వచ్చినాయి. నెక్స్ట్ వైట్ ఫారెస్ట్, అలాగే కొన్ని కేక్స్ ఇలా ఆర్డర్స్ వన్ బై వన్ వస్తున్నాయి. మోస్ట్లీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ నుండే వచ్చాయండి ఆర్డర్స్ అన్నీ. సో వాళ్ళు నన్ను బాగా ఎంకరేజ్ చేశారు, థ్యాంక్స్ టు దెమ్. అండ్ టేస్ట్కి చాలా మంచి రివ్యూస్ వచ్చాయి. సో ఫీడ్బ్యాక్ అయితే బాగానే అందుకున్నాను, బట్ స్టిల్ నేను ఇంకా డిజైన్స్ చేయటంలో, ఫ్రాస్టింగ్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా, అయినా కూడా ఐ కెన్ మేనేజ్. అండ్ యా, మనం నేర్చుకోవటమే కదా మనకు కావాల్సింది. అండ్ అలాగే ఇవి కూడా ఆర్డర్ కేక్సేనండి, రెడ్ వెల్వెట్ అండ్ చాకో ట్రఫులు. నాకు ప్రతిదీ ఛాలెంజింగ్ కేక్సే ఆర్డర్స్ వచ్చాయి. అండ్ ఇది రస్మలాయి. సో నేను స్టార్టింగే చేస్తున్నా కూడా, నాకు అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయినా కూడా మంచి ఫీడ్బ్యాక్ అందుకున్నాను. ఇది వచ్చి క్రిస్మస్ అప్పుడు అన్నమాట, డిసెంబర్లో స్టార్ట్ చేశాను కదా, అప్పుడు నాకు ఇవి 4 ఆర్డర్స్ వచ్చాయి. సో ఇది నేను ర్యాండమ్గా ఇన్స్టాలో చూశాను డిజైన్, బట్ పర్ఫెక్ట్గానే చేశానన్నారు. అండ్ ఇది కూడా ఇది బటర్ స్కాచ్ అనుకుంటా, డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ న్యూ ఇయర్కి అయితే నేను చాలా ఆర్డర్స్, మోస్ట్లీ 10 to 12 ఆర్డర్స్ వచ్చాయి. సో చూడండి, అంతా ఇవన్నీ చేసేసరికి నాకు 12:30 అయింది నైట్. ఇంకా మార్నింగ్ అంతా స్టార్ట్ చేసేసాను అన్నమాట కేక్ ఐసింగ్ చేయటం అంతా కూడా. చాలా హ్యాపీగా అనిపించింది, నా స్పంజెస్ ఇవన్నీ చూస్తే, ఇవి ఇన్స్టా రీల్స్ కోసం చేశాను. సో నెక్స్ట్ డే మార్నింగ్ న్యూ ఇయర్ రోజు అన్నమాట ఈ కేక్స్ అన్నీ ఇలా బ్లూబెర్రీ అండ్ పైనాపిల్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్. సో అంతా వన్ బై వన్ నాకు ఛాలెంజింగ్ కేక్స్ ఏనన్నమాట వచ్చాయి. ఆర్డర్స్ వచ్చినప్పుడు అల్హమ్దులిల్లా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ తర్వాత ఇలా కేక్ మీద డెకరేషన్ చేసేవి కూడా నేను ఇలాగే ఇన్స్టాలో అలా చూసి నేర్చుకున్నానండి, ఎలా చేయాలి అనేది. అవన్నీ ఇంకా నేను కట్ చేసి స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను. ఇది కూడా కొంచెం డిఫికల్టే, నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి ఇవి కూడా. సో అన్నీ వన్ బై వన్ ఇన్సర్ట్ చేసుకుంటూ ఇలా కలెక్ట్ చేసుకున్నానండి, ఆ డిజైన్స్ వెయిట్తో వేయాలి, ఏ మోల్డ్స్ తీసుకోవాలి అనేది. సో మీరు వన్స్ బేకింగ్ స్టార్ట్ చేసి, ఐ మీన్ ఎంటర్ప్రెన్యూర్గా అవ్వాలనుకుంటే మీరు అన్నీ సర్చ్ చేసి తీసుకోవచ్చు, ఆ ఇంట్రెస్ట్ మీకు ఉంటే. సో ఇది కూడా కార్ కేక్ అండి. మెయిన్ నాకు మా ఇంట్లో మా వారు కానీ పిల్లలు కానీ బాగా ఎంకరేజ్ చేశారు, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. సో ఇంతేనండి, ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.